ఈ రోజు మా కిషనన్న నన్ను ప్రోగ్రామ్ పిలిచిందంటే ఏదో ప్రేమ కొద్ది పిలిచిండేమో అనుకున్నా. ఈడ కూర్చున్నాక అర్థమైంది మింగడ ముంగట మిమ్మల్ని కూర్చోబెట్టిండు, మైక్ పట్టుకొని ఇప్పుడు చప్పట్లు కొట్టు 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 అంటే నువ్వు చెప్పు చెప్పు అని నాకు చెప్పకనే చెప్పిండు. అంతేనా? ఇక నన్ను ఫిక్స్ చేసేసిండు ఇక్కడ. దానికి తోడు సబితక్కతో చెప్పిచ్చిండు, మా కిషనన్న అడిగిన అన్నీ చేయాలని చెప్పి సబితక్కతో ఎండార్స్మెంట్ ఇప్పించిండు. లాస్ట్ టైం కూడా ఒకసారి నేను అప్పట్లో ఇక్కడికి వస్తే ఇట్లే ఓ మీటింగ్ పెట్టి ఆ చెరువుకో 15 కోట్లు ఇచ్చేదాకా ఏమేం కావాలని అన్నీ అడిగి తీసుకున్నాడు. అంటే తన ప్రేమ మీ మీద, ఇబ్రాహీం పట్నం మీద తనకు ప్రేమ. ఈ ప్రజల పనులు జరగాలని తన తన్లాట తప్ప తనకేమున్నది? ఆయనకి ఇంటికేమైనా వచ్చేది ఉందా? నన్ను పట్టుకొచ్చి మీతో చప్పట్లు కొట్టించి నన్ను చెప్పించు చెప్పించు అంటే ఎవరికోసం? మీ పని జరగాలి, మీ ఆకాంక్ష నెరవేరాలి, మా ఇబ్రాహీంపట్నంకు మంచి జరగాలనేటువంటి ఒక తన్లాట కిషనన్న మాటలో మనకు కనబడతా ఉంది. మీరు ఒక విషయం ఆలోచించాలి దయచేసి. ఇవాళ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ గోడాయన, ఎప్పుడు చూడు ఇబ్రాహీంపట్నంలో ఇల్లు ఇక్కడనే క్యాంప్ ఆఫీసులనే ఉంటాడు, ఊళ్ళే ఉంటాడు. చాలా మంది ఎమ్మెల్యేలు అంతా హైదరాబాద్ వచ్చిపోయేటోళ్ళు ఉంటారు. మరి కొన్ని రాజకీయ పార్టీలేమో ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇక ఓట్లు రాగానే హైదరాబాద్కి వెళ్ళి సూట్ కేసులో 4-5 జతల అంగిలాగులు పెట్టుకొని వస్తారు ఇబ్రాహీంపట్నంకు, ఎన్నికలు కాగానే దాటారు. మరి మనం కూడా ఆలోచించాలి, ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చే నేతలు కావాలన్నా, ఎల్లప్పుడూ మన సేవలో ఉండే నాయకులు మనకు కావాలన్నా ఈరోజు ఆలోచించాలి. కిషన్ రెడ్డి గారు ఎల్లప్పుడు మీకు అందుబాటులో ఉండే నాయకుడు. ఇంకా కొంతమంది ఉన్నారు టికెట్ రాగానే ఇక బయలుదేరుతారు హైదరాబాద్కి వెళ్ళి, మొత్తం మంచి పెద్ద పెద్ద కార్లు వేసుకొని కడక కడక బట్టలు వేసుకొని వెళ్తారు, ఎన్నికలు కాగానే దాటుతారు. అటువంటి వాళ్ళు కాదు, మనకు ప్రజలకు సేవ చేసే నాయకత్వం కావాలి. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చినాక మా అక్క చెల్లెలు మీరే ఆలోచించండి, ఎన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇక్కడ మీరు మహిళలే ఎక్కువ ఉన్నారు కనుక మహిళల గురించి, ఇవాళ చిన్న పిల్లల నుంచి బిడ్డ కడుపులో పడగానే న్యూట్రిషన్ కిట్ ఇస్తుండు కేసీఆర్. బిడ్డ కడుపులో పడగానే ఆ తల్లి బలంగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ బలంగా ఉంటాడు అని ఈ మధ్యనే స్టార్ట్ చేసినాం. దాని పేరు న్యూట్రిషన్ కిట్. ఏముంటాయి ఆ న్యూట్రిషన్ కిట్ల? ఎవరికి ఇస్తారవి? గర్భం దాల్చిన తల్లికి 4వ నెల 1సారి 7వ నెల 1సారి ఈ న్యూట్రిషన్ కిట్ ఇవ్వమన్నాడు మన కేసీఆర్. అందులో ఏముంటాయి? అందులో హార్లిక్స్ ప్రోటీన్ మిక్స్ పౌడర్ కానీ, ఖర్జూర పండ్లు కానీ, నెయ్యి కానీ, టానిక్లు కానీ, బెల్లం పట్టీలు కానీ, అంటే ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాలి అని ఇలా ఎవరు దరఖాస్తు పెట్టలే, మనని ఎవరు అడగలే. రక్తహీనతతో మహిళలు బాధపడతా ఉన్నారు, పుట్టిన పిల్లలు బలహీనంగా పుడతా ఉన్నారు, డెలివరీ టైంలో తల్లి పిల్లల మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి జరగొద్దంటే ఆ తల్లి బలంగా ఉండాలని చెప్పి ఇలా న్యూట్రిషన్ కిట్ అనే కార్యక్రమాన్ని తెచ్చింది మన ముఖ్యమంత్రి. మరి ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు ఎంత బలోపేతమైనాయో మీకు తెలుసు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సర్కార్ దవాఖాన్లలో 30% డెలివరీలు అయితే ఈరోజు 72.8% ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు అవుతా ఉన్నాయి. రివర్స్ అయింది. ఆనాడు 30 గవర్నమెంటు 70 ప్రైవేట్, ఇవాళ 72 గవర్నమెంటు 28 ప్రైవేట్. అంటే మరి ఆసుపత్రులు బాగా పనిచేస్తున్నాయి కనుక, పెద్ద ఎత్తున ఆసుపత్రులు పెట్టినాం కనుక మహిళలందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తూ ఉన్నారు. మరి బిడ్డ కడుపులో నుంచి రాగానే కేసీఆర్ కిట్ ఇస్తున్నాం మీ అందరికీ తెలుసు. ఆ కేసీఆర్ కిట్లో ఏముంటాయో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఆ 11 లక్షల మందికి ఇప్పటిదాకా కేసీఆర్ కిట్లు ఇచ్చాం. అంటే ఆ తల్లికి కాన్పు చేయించి కేసీఆర్ కిట్ ఇచ్చి, కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తెచ్చి ఇంటి దగ్గర దించే కార్యక్రమం చేసింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం, మన కేసీఆర్ కాదా? ఒకసారి ఆలోచించండి. అంతేకాదు, ఆ అమ్మకు గర్భం దాల్చిన తల్లికి మనం ఇంకా 2 కార్యక్రమాలు పెట్టినాం. ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి, అంగన్వాడీ స్కూళ్ళల్లో ఆ తల్లికి రోజు పాలు కోడిగుడ్డుతో అన్నం పెట్టే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు పెట్టినారు. అమ్మ ఒడి వాహనాలు మీరు దవాఖానకు పోయి చూపించుకోవాలంటే మీ ఊర్లో మీ ఆశా వర్కరు మిమ్మల్ని బండిలో ఎక్కించుకొని దవాఖానకు తీసుకుపోయి చూపించి మళ్ళీ అదే బండిలో తెచ్చి ఇంటికాడ దించిపోతా ఉన్నారు. టీఫా స్కాన్తో సహా అన్ని పరీక్షలు ఉచితంగా చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అంటే ఆరోగ్య లక్ష్మి, అమ్మ ఒడి, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు, ఇన్ని కార్యక్రమాలు ఇవాళ మన ప్రభుత్వం చేస్తూ ఉంది. అంతేకాదు ఇవాళ మహిళల కోసం అన్నిటికంటే పెద్ద సమస్య మంచినీళ్ళ సమస్య ఉండే.
ఎండాకాలం వచ్చిందంటే మా సబితక్క చెప్పినట్టు మేము కూడా అప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నాం మేము ఊళ్ళకి పోవాలంటే ముందు పోలీస్ బండనే వంపుదుము లేకపోతే బోర్ బండనే వంపినాక ఎంత మెల్లగ మేము పోదుము ఎందుకంటే బోర్ బండి పోతేనే వచ్చింది వచ్చింది బండి కొబ్బరికాయలు కొడదామని ఆడోళ్ళంతా జమ అయిదురు మమ్మల్ని ఏమనకపోదురు లేకపోతే పోలీస్ బండనే పోయి ఆ బిందెలన్నీ జరిపినాక ఎందుకెళ్ళి మేము పోదుము మెల్లగా ఇలా పరిస్థితి ఉందా ఏ ఊళ్ళోనన్నా మంచినీళ్ల కోసం అక్క చెల్లెలు ఏ ఒక్కరు కూడా బిందె పట్టుకొని రోడ్డు మీదకి రావద్దని చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నా గతంలో కూడా ఉన్నారు నాయకులు తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎంతమంది మారినా అక్క చెల్లెల మంచినీళ్ల కష్టాలు మాత్రం తీరలే ఇప్పుడే ఆడ పెద్ద వాటర్ ట్యాంకు దాదాపు 30 లక్షల లీటర్ల వాటర్ ట్యాంకు కూడా మన ఎవరేది తొర్రూరులో ప్రారంభించి ఇక్కడికి వస్తా ఉన్నాం అంటే ఎక్కడ కూడా మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా ఇయాల అక్క చెల్లెల మంచినీళ్ళ కష్టాలు తీర్చుకున్నాడు మన ముఖ్యమంత్రి గారు ఇయాల మీ వడ్డీ లేని రుణాలు కానీ మీ అభయస్థం కానీ బ్యాంక్ లింకేజ్ కానీ ఇయాల చాలా పెద్ద ఎత్తున పెంచినాం ఇప్పుడే మా సబితక్క చెప్పింది మీ అభయస్థం దాదాపు రంగారెడ్డి జిల్లాలో ఒక 89,000 మందికి రావాల్సింది ఉన్నది అది వెంటనే ఇప్పియాలని అక్క చెప్పింది రెండు మూడు రోజుల లోపల ఆ డబ్బులు మీ అకౌంట్లో వేయిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం ఒక రెండు మూడు రోజుల్లో వేయిపిచ్చేస్తాం ఇక మా వీఓఏలు ఆర్పీలు తయారున్నారు వాస్తవానికి మీరు కూడా ఆలోచించాలి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా మీకు ఒక్క రూపాయి కూడా ఇయ్యలే కాగితం ఇచ్చిరు లాస్ట్లా కానీ రూపాయి మాత్రం ఇయ్యలే అసలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఒక రూపాయి అంటూ రావడం జరిగిందంటే అది కేసీఆర్తోనే అయింది బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అయింది అప్పటిదాకా వాళ్ళు మిమ్మల్ని గుర్తించలే మిమ్మల్ని ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలే ఆ సంగమోళ్ళు ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే లేదు కానీ ఈరోజు మీ మూడు నాలుగు కోరికలు ఉన్నాయి రెన్యువల్ను ఆటోమేటిక్ చేయమని ఈ మూడు నెలల కోసం రెన్యువల్ తీసేయాలని అంతేనా ఇన్సూరెన్స్ చేయాలని మీ వేతనం పెంచాలని ఈ మూడు కోరికలు ఒక వారం 10 రోజుల లోపల దాన్ని పరిష్కారం చేసి మళ్ళీ మీకు అందజేస్తామని మనం చేస్తా ఉన్నాం ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అంగీకరించిండ్రు చేయమని చెప్పిండ్రు మొన్ననే పంచాయతీరాజ్ శాఖ నుంచి మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఫైల్ వచ్చింది దాన్ని పెంచి మీ మూడు నాలుగు సమస్యలు బీమా అయితేనేమి రెన్యువల్ అయితేనేమి వేతనం పెంపు అయితేనేమి మూడు సమస్యలు కూడా మీకు పరిష్కారం చేయబోతా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం ఇక మా ఆర్పీలు ఊర్లలోకి పోతే వీఓఏ అంటాం మున్సిపాలిటీకి వస్తే ఆర్పీ అంటాం మీకు సంబంధించి కూడా మరి మొన్ననే మున్సిపల్ మంత్రి గారు మేము కూర్చొని అందరం కూడా కేటీఆర్ గారు మేము మాట్లాడినాం మీది కూడా డెఫినెట్గా ఇప్పుడంతా 4,000 మాత్రమే ఉన్నది మీది కూడా పెంచవలసిన అవసరం ఉంది వారిది మీది రెండు కలిపి ఈ వారం లోపలనే ఉత్తర్వులు ఇస్తామని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఇక మా సబితక్కేమంటుందంటే అభయస్థం ఇస్తున్నారు వీఓఏలకి ఆర్పీలకి సమస్య పరిష్కారం చేస్తున్నారు మొన్న వడ్డీ లేని డబ్బులు కొంత వచ్చినాయి ఇంకా రావాల్సింది కొంత ఉన్నది అది కూడా ఇప్పిమని అడుగుతా ఉంది తప్పకుండా ఒక ఇప్పుడు ఏమైందంటే రుణమాఫీ నడుస్తూ ఉంది రైతులకు రుణమాఫీ చేస్తామని మన మాట ఇచ్చిండు మన కేసీఆర్ అందుకే ఇప్పుడు ఒకేసారి 20,000 కోట్ల రూపాయలు రైతులకు 100,000 రూపాయల దాకా అప్పు మాఫీ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది ఇంకొక 15-20 రోజులు అయితే ఈ రుణమాఫీ పూర్తయిపోతుంది ఈ రుణమాఫీ పూర్తయిపోయిన తర్వాత మీ వడ్డీ లేని రుణం డబ్బులు కూడా తప్పకుండా మా అక్క చెల్లెళ్ళ డబ్బులు కూడా విడుదల చేస్తామని మనం చేస్తూ ఉన్నాం ఇకపోతే కళ్యాణ లక్ష్మి మీకు తెలియంది కాదు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఒక్క రూపాయి సాయం చేసిందమ్మా ఒక్క రూపాయి మరి ఇలా కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి 100,000 రూపాయలు అందిస్తున్నది నిజం కాదా అని నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రతి తల్లికి కూడా బిడ్డ ఉండే ప్రతి తల్లికి ఒక భరోసా ఉన్నది 100,000 రూపాయలు అయితే మా కేసీఆర్ పంపుతాడు కిషన్ రెడ్డి గారు ఇస్తాడు అని ఓ భరోసా ఉందా లేదా ఎంత అందులో పైరే ఉందా దరఖాస్తు పెట్టేది ఉందా ముఖం చూసి ఇచ్చేది ఉందా పెళ్ళైతే చాలు కార్డు పెట్టి దరఖాస్తు ఇస్తే చాలు మూడు నాలుగు నెలల్లో తెచ్చి చెక్కు మీ చేతుల్లో పెడతా ఉన్నారు ఆ చెక్కులు కూడా ముఖ్యమంత్రి గారు ఏం చేసిండు మొదట్లో మేము ఆడపిల్ల పెళ్ళయ్యే అమ్మాయి పేరు మీద ఇచ్చినాం పెళ్ళయ్యే అమ్మాయి పేరు మీద ఇస్తే అది అత్తగారింటికి పోయినాక చెక్ వచ్చింది ఆడికి పోయినాక అల్లుడు మోటార్ సైకిల్ కొంటా అంటుండు అత్త దావత్ ఖర్చుల కింద ఇవ్వమంటుంది కోడల్ని ఇది బాగలేదని మళ్ళీ ఆలోచించి అమ్మాయి పెళ్లి బరువు తల్లికి తెలుస్తుంది ఆ తల్లి చేతిలోనే 100,000 రూపాయలు పెట్టమని మీ చేతుల్లో పెడతా ఉన్నాడు కేసీఆర్ గారు మా మగవాళ్ళు కూడా కొడుతున్నారు పక్కకు వాళ్ళకు కూడా ఇవ్వకమన్నాడు తువ్వంట ఖర్చులు ఉంటాయి ఇంటికి పోయే వరకు అక్క ఆ తల్లి చేతిలో పెట్టి మాత్రం బరాబర్ 100,000 రూపాయలు వాళ్ళకే ముట్టాయని చెప్పిండు కేసీఆర్
ఇది మంచిదా కాదా? ఇవాళ ఎన్ని కార్యక్రమాలు, ఆరోగ్య లక్ష్మి కానీ, ఇవాళ అమ్మఒడి కానీ, న్యూట్రిషన్ కిట్ కానీ, కేసీఆర్ కిట్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ,